డాక్టర్ గారు మా అమ్మగారి వయసు 55 సంవత్సరాలు తను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది డాక్టర్ని సంప్రదిస్తే 6 నెలలు రెగ్యులర్ గా ఇంజెక్షన్లు తీసుకోమన్నారు ఇవి ఎంతవరకు సేఫో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం 55 సంవత్సరాలు అన్నారండి మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు సహజంగా 50 తర్వాత లేడీస్ అందరికీ యూజువల్గా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు ఎక్కువ నడలేరు సమస్య తీవ్రం అవుతుంది అన్నది అప్పుడు పెరుగుతుందా లేదా అనేది కాలం చెప్తుంది కొంతకాలం వరకు మెడిసిన్స్ పనిచేస్తాయి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి అవి ఎల్లకాలం పనిచేస్తాయి అనుకోవడం మూర్ఖత్వం ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికంగా మనకి తగ్గించే అవకాశం ఉంటుంది తప్ప పర్మనెంట్ కాదు ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వయసుతో పెరుగుతూ ఉంటాయి కొంతకాలం ఉపశమనం ఇచ్చినా మళ్ళీ ఎప్పుడైనా తిరగబడుతూనే ఉంటాయి కొంతమందికి కాళ్ళు వంకరపోయి నడవడం కష్టమవుతుంది దీనివల్ల వెన్నుపూస మీద కూడా భారం పడే అవకాశం ఉంది సమస్య ఇంజెక్షన్లు ఇచ్చేస్తాను తగ్గిపోతుంది అనుకోవడం మూర్ఖత్వం ఒక ఇంజెక్షన్ రెండు ఇంజెక్షన్లు తగ్గలేదు అనుకుంటే ఇంజెక్షన్ వల్ల పనిచేసే అవకాశం తక్కువ ఎందుకంటే ఇది సైన్స్ కన్నా మెకానిక్స్ కాలు స్ట్రైట్గా ఉన్నప్పుడే నడక బాగుంటుంది ఎప్పుడైతే వంకరిపోతుందో దాన్ని సరిచేయాల్సి వస్తుంది ట్యాబ్లెట్లు కానీ ఇంజెక్షన్స్ కానీ తాత్కాలికంగా కొంత ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు సమస్య పెరుగుతుంది ఇంకా నడవటం కష్టమవుతుంది ట్యాబ్లెట్స్ వల్ల ఉపశమనం లేదు లేదా ఇంజెక్షన్స్ వల్ల ఉపశమనం లేదు పదే పదే ఇంజెక్షన్లు తీసుకోవడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది రేపు పొద్దున్న మోకాళ్ళ ఆపరేషన్కి వెళ్ళాలనుకున్నా ఈ సమస్య వల్ల ఇంజెక్షన్స్ వల్ల మోకాళ్ళలో ఇన్ఫ్లమేషన్ జరిగి ఇన్ఫెక్షన్ రిస్క్ అది కూడా ఒక అవకాశం ఉంటుందండి సో ఇన్ని ఆలోచించుకునేటప్పుడు ఏది పర్మనెంట్ ట్రీట్మెంటా అన్నది ఆలోచించుకోవాలి తాత్కాలికంగా ఎంతకాలం పుష్ చేసినా తన ఆరోగ్యం క్షీణిస్తుందే తప్ప తనకు నడకలేకపోవడం వల్ల మీరు నడకలేకపోతే నొప్పి లేదనుకుంటారు నడిస్తేనే నొప్పి దానివల్ల నడక మానేస్తూ ఉంటారు ఇది కూడా మంచిది కాదు 55 సంవత్సరాలకు మనం ఆరోగ్యంగా నడిస్తేనే 60, 70, 80కి వెళ్ళగలుగుతాం ఈ వయసులో నడకలేదు ఇబ్బంది పడుతున్నాను అని అంటే 70 సంవత్సరాల వరకు వెళ్ళటం కష్టం సో ఆలోచించండి నా నొప్పి తీవ్రత ఎంత ఉంది ఇంజెక్షన్ వల్ల తగ్గుతుందా లేదా ఇంజెక్షన్ వల్ల తగ్గితే ఎంతకాలం తగ్గింది మళ్ళీ ఇచ్చుకోవాలన్నది కూడా తప్పేనండి ఎక్కువ పదే పదే ఇంజెక్షన్లు ఇవ్వడం కూడా మంచిది కాదు